రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో పట్టభద్రుల ఎన్నికలలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని చోట్ల నుండి పోటీ చేస్తుందని టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. టీజాక్ రాష్ట్ర కార్యాలయం తార్నాకలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజాక్ పై సమస్యల పరిష్కారానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయాలని నిర్ణయించింది. పట్టాభద్రులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు తమ ఓటు నమోదు చేసుకుని ఆలోచించి ఓటేయాలని టీజేఏసీ విజ్ఞప్తి చేస్తుంది. బాధ్యత గల పౌర సంఘాలు, పార్టీలు ఆలోచించి టీజేఏసీని మరోసారి బలపరుస్తారని, తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులకు అండగా ఉండాలని ఆశిస్తున్నాను. నిరుద్యోగులకు, విద్యార్థులకు టీజేఏసీ అండగా ఉంటుంది మరియు శాసన మండలి మండలిలో తన బాధ్యతను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 350,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మేధావులు, విద్యార్థులు, వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా టీజేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత నిరుద్యోగులు 29,00,000 మంది ఎన్రోల్ చేసుకున్నారు. దేని కొరకు? భిక్షం అడుకోవడానికి, నిరుద్యోగ భృతి కొరకు. 3,000 ఇస్తాంటే 29,00,000 మంది ఈరోజు ఎన్రోల్ చేసుకున్నారు, కానీ ఎవరికి కూడా ఇచ్చిన పాపాలు లేదు. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు దాటిపోయి పిహెచ్డీలు చేసి, డాక్టరేట్లు చేసి, ప్రైవేటు ఉద్యోగాలు చేసి ఒక్కొక్కడు రాలిపోతూ ఉన్నాడు, కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా చీమగొట్టినట్టు విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తలేదు. ఇలా యూనివర్సిటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది యూనివర్సిటీలను. అట్లా ఎక్కడ కూడా ప్రొఫెసర్లు లేరు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేయంగా పోను ప్రైవేటు యూనివర్సిటీలకు మొత్తము పెద్ద పీట వేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలలో చదువుకునే వాళ్ళు ఉన్నారండి. ఈ ప్రైవేటు యూనివర్సిటీల చదివేటోళ్ళు అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేటు యూనివర్సిటీలు చేస్తే సీము దత్తులు లేకుండా సంపత్తు కొడుతున్నారు. నీ సామాజిక వర్గం నిన్ను అందుకు పంపిన అసెంబ్లీలకు? నీ సామాజిక వర్గం రేపు ప్రైవేటు యూనివర్సిటీలలో చదివే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ ప్రజాప్రతినిధులుగా మీరు ఎట్లా బయట తిరగదలుచుకున్నారు? మొత్తం ఇవాళ ప్రైవేటు యూనివర్సిటీల చదివే స్థాయికి తెలంగాణ ఎదిగిందా? ఒకవేళ ప్రైవేటు యూనివర్సిటీల స్థాయికి తెలంగాణ ఎదిగితే 1 రూపాయి కిలో బియ్యం ఎట్లా తింటారండి? 1 రూపాయి కిలో బియ్యం తిన్నాడు, బాగుపడ్డట, అభివృద్ధి చెందినట, అనగదొక్కబడ్డట, బిచ్చగాడైనట, మోరీల పక్కకు 5 రూపాయల అన్నం తిన్నాడు, డెవలప్ అయినట్ట తెలంగాణలో. ఇవాళ దసరా పండుగ వచ్చిందంటే 30-40 రూపాయల చీరలు వంచితే ఎంత దుర్మార్గం అండి. తెలంగాణ మొత్తం గౌరవప్రదమైన జీవితానికి నోచుకోకుంటున్నది. ఇవాళ అంటే తెలంగాణలో కట్టుకోవడానికి చీరలు కూడా లేవని నువ్వే చెప్తున్నావు. తినడానికి అన్నం లేదని 5 రూపాయలు వచ్చారు. అంటే టోటల్గా సామాన్య వర్గానికి యూనివర్సిటీలలో చదువుకోకుండా చదువుకు మొత్తం దూరం చేసేసారు. ఉదాహరణకు ఒకటే చెప్పేస్తా, నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నా కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో 1260 ప్రొఫెసర్ పోస్టులు ఉండాలి. ఈరోజు ఉన్నది ఎంత అండి? 412 పోస్టులు ఉన్నాయి. అంటే 1260 మందికి 412తోని యూనివర్సిటీలు ఎట్లా నడుస్తాయి? మా నిజాం కాలేజ్ పరిస్థితి చూస్తే 265 మంది పార్ట్ టైం ఉద్యోగస్తులు ఉన్నారు. అందులో పనిచేస్తున్నది కేవలం 36 మంది పర్మనెంట్ వాళ్ళు. 37 డిపార్ట్మెంట్లకు 36 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, 265 మంది పార్ట్ టైం వాళ్ళు ఉన్నారు. ఏమనుకున్నారంటే ఏ టీజేఏసీ నామినేషన్ వేస్తున్నారు, వాళ్ళకి ఏడున్నారు, ఎక్కడున్నారు మేమే అనుకున్నారు. కానీ మీకు 100% చెప్తున్నాము, టీజేఏసీ కంపల్సరీ ముందంజలో ఉంటుంది. నేను తెలంగాణ మొత్తము ప్రతి ఉద్యోగి విద్యార్థికి తెలుసు కాబట్టి నేనే బయలుదేరి ఈ యొక్క విద్యార్థులకు, విద్యా సంస్థలకు సంబంధించినంత విషయాన్ని మండలిలో ప్రస్తావించడానికి టీజేఏసీ కంపల్సరీ తీసుకుంటుంది. ఇప్పటివరకు మేము నల్గొండ, వరంగల్, ఖమ్మం ఏదైతే జిల్లాలు ఉందో మేము పోటీ చేద్దామని అనుకున్నాం. కానీ ఈ ఆవేశం భరించలేక నేను కూడా ఉన్నాము. 2-3 రోజులల్లో మళ్ళా కోర్ కమిటీ అంతా కూర్చొని చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఈ 3 జిల్లాలలో నేను, మా కో చైర్మన్ గుత్తా రవీందర్ రెడ్డి గారు పోటీలో ఉన్నాము. మరి మా దాంట్లో ఎవరు వస్తారని చెప్పేసి రేపు మళ్ళీ ఒకసారి కోర్ కమిటీలలో కూర్చుంటాము. అదేవిధంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో ముకుంద నాగేశ్వరరావు, ఈయన వికారాబాద్ జిల్లా టీజేఏసీ అధ్యక్షుడు. ఇంకోటి శ్రీరామ్ శివకుమారు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, వీళ్ళు కూడా పోటీ చేస్తానే ఉన్నారు. ఇంకొక ఉద్యోగాల సంఘాల నాయకుడు కూడా ఈరోజు పోటీ చేస్తామని చెప్పేసి మా ఆఫీస్కి రావడం జరుగుతుంది. అందుకే ఇంకో 3-4 రోజుల తర్వాత
మేము ఆలోచన చేసి పోర్కానికి డిసైడ్ చేసి ఈ రెండు జిల్లాలలో కంపల్సరీ నిలబెడతాము. అదేవిధంగా హైదరాబాద్లో మొత్తము బస్తీలను ఎట్ల మోసం చేసింది తెలంగాణ రాష్ట్రము. ఆ రోజు ఎన్నికలలో ఇన్ని గజాలు ఉంటే మీకు పన్ను లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ అది రాగానే పన్ను లేసి స్టార్ట్ చేశారు. కాబట్టి టీజేఎస్సీ అనేది ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా పోటీ చేస్తుంది కంపల్సరీ. బస్తీలలో ఎట్లా మోసం చేశారు, ఎట్లా కరెంటు బిల్లులు వసూలు చేస్తారు, ఎట్లా గ్యాస్ బిల్లులు వసూలు చేస్తారు, ఎట్లా పెట్రోల్ బిల్లులు వసూలు చేస్తారు, ఎట్లా చీరల మీద రూపాయి పేరు మీద బస్తీలను ఎట్లా చేశారు. ఈరోజు మీకు ఇంటింటికి తిరుగుతున్నారు, మొత్తం పేరు రాసుకొని తిరుగుతున్నారు. నేను హైదరాబాద్ ప్రజలో ఉన్న మిత్రులందరికీ, అందరి ప్రజానీకానికి చెప్తున్నా, ఆ రాసుకునేది ఒట్టి కాదు. రేపు ఎన్నికల తర్వాత 10 ఏళ్ళ కింద నువ్వు 1,000 రూపాయలు నువ్వు ఇంటి ట్యాక్స్ కట్టినవనుకో, అది కంటిన్యూ వస్తుంది. కానీ ఇప్పటి మార్కెట్ వాల్యూని తీసి మీకు ఇప్పుడు ఎంత మార్కెట్ వాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూకు లెక్క కట్టి మీకు ట్యాక్స్ చేస్తారు. అందుకొరకు వాళ్ళు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు, ఎవరి ప్రాపర్టీ ఎంత ఉంది. కాబట్టి మీరు దయచేసి ఈ ప్రభుత్వంలో, నేను హైదరాబాద్లో చూస్తున్నా, అర్ధరాత్రి చీకట్లో కళ్ళు మూసుకొని అడవిలో నడవచ్చు, కానీ పట్టవాటిలు మాత్రం హైదరాబాద్లో లైట్ కొట్టకుండా కూడా నడవలేని పరిస్థితి. 6 ఏళ్లలో ఎక్కడ కూడా రోడ్ వేయలేదు, అయినా అభివృద్ధి అని చెప్తున్నారు.